స్నేహితుని మీ సుగుణ వర్మ వర్మాస్ వేస్కు స్వాగతం. ఈ రోజు వర్మాస్ వేస్ లో ఓలిగ చారు పూర్ణం రసం అని కూడా అంటారు. ఈ ట్రెడిషనల్ ఓలిగ చారు ఎల్లిపాయ జీలకర్ర ఫ్లేవర్ తో మిరియాల ఘాటు తో కొంచెం తీపి పులుపు కారం కారంగా నోటికి ఎంతో కమ్మగా చాలా బాగుంటుంది. ఈ ఓలిగ చారుని చాలా ఈజీగా సింపుల్ గా ప్రిపేర్ చేసుకోవచ్చు. మరి వీడియోలోకి వెళ్దామా. పండుగలప్పుడు కందిపప్పు ఉడికించిన కట్టుతో ఓలిగ రసం చాలా బాగుంటుంది. కందిబ్యాలు ఉడికించిన కట్టు ఇది. దీనితోనే ఈ రోజు రసం ప్రిపేర్ చేసుకోబోతున్నాం. ఈ కట్టు 2 గ్లాసులంత ఉంది. అందులో ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని నీట్ గా వాష్ చేసుకొని నానబెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని పాన్ లో 1 టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకోవాలి. ఘీ కరిగిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ మిరియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, అలాగే 8 వెల్లుల్లి రెబ్బలను అందులో వేసుకొని లో ఫ్లేమ్ లో దోరగా వేపుకోవాలి. ఇలా దోరగా వేపుకున్నాక వేరొక చిన్న గిన్నెలో ట్రాన్స్ఫర్ చేసుకొని ఈ మిశ్రమాన్ని ఇలా కోర్సుగా దంచుకొని పక్కన పెట్టేసుకోండి. అదే పాన్ లో 1 టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకొని పోపు దినుసులను ఒక్కొక్కటిగా వేసుకుందాం. ముందుగా 1 టీ స్పూన్ ఆవాలు, జీలకర్ర, అలాగే గుప్పెడు కరివేపాకు ఆకులు, ఒక ఎండు మిర్చిని ఇలా తుంచి వేసుకోండి. కరివేపాకు ఆకులు బాగా క్రిస్పీగా అయ్యే వరకు వేపుకోవాలి. అలాగే సన్నగా కట్ చేసుకున్న మీడియం సైజ్ టమోటా ముక్కలను, లేకపోతే ఇలా ముక్కలుగా కాకుండా టమోటాలను చేత్తోనైనా క్రష్ చేసుకుని యాడ్ చేసుకోవచ్చు. అలాగే 1/2 టీ స్పూన్ పసుపును ఒక అర నిమిషం వేపుకున్నాక మూత పెట్టేసి టమోటాని మెత్తగా మగ్గించుకోండి. 2 నిమిషాల తరువాత టమోటా బాగా సాఫ్ట్ గా అయింది. ఇప్పుడు కందిపప్పు కట్టును ఇందులో వేసుకోవాలి. అలాగే రుచికి సరిపడా ఉప్పు, 1 టీ స్పూన్ కారము, అలాగే చింతపండు గుజ్జుని వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. ఇప్పుడు ఒక చిన్న బాల్ సైజ్ అంతా పూర్ణంని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఈ ట్రెడిషనల్ రసం ముఖ్యంగా పండగలప్పుడు ఎక్కువగా చేసుకుంటారు. పూర్ణం అవైలబుల్ లేకపోతే పూర్ణంకి బదులుగా ఒక ముక్క బెల్లంని యాడ్ చేసుకోవాలి. పూర్ణం వేయడం వల్ల చారు చిక్కగా అవుతుంది, అలాగే సొంటి సోఫ్ ఫ్లేవర్ తో చాలా కమ్మగా ఉంటుంది. ఇలా ఒక పొంగు వచ్చే వరకు ఉడికించుకోవాలి. టేస్ట్ ని చెక్ చేసుకున్నాక తిరిగి ఉప్పు కారం తీపిని అడ్జస్ట్ చేసుకోవచ్చు. కారం ఎక్కువ యాడ్ చేయవలసిన అవసరం లేదు. ఆల్రెడీ ఎండు మిర్చిని మిరియాలు ఆ కారమే సరిపోతుంది. అలాగే ఒక గ్లాస్ వరకు వాటర్ ని యాడ్ చేసుకోండి. ఒకసారి బాగా కలుపుకొని మీడియం ఫ్లేమ్ లో అడ్జస్ట్ చేసుకొని పొంగు వచ్చే వరకు మరిగించుకోవాలి. ఇలా బాగా మరిగించుకున్నాక స్టవ్ ని ఆఫ్ చేసేసుకొని సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరను, అలాగే దంచి పక్కన పెట్టుకున్న జీలకర్ర మిరియాల మిశ్రమాన్ని ఇందులో వేసి అలాగే 1/2 టీ స్పూన్ ఇంగువను వేసుకోవాలి. ఒకసారి బాగా కలుపుకోండి. వేపుకున్న మిరియాలు జీలకర్ర మిశ్రమాన్ని ఉడికించిన అవసరం లేదు, అందుకే చివరిలో యాడ్ చేస్తే ఆ ఫ్లేవర్స్ లాక్ అయిపోతాయి. మూత పెట్టేసి పక్కన దించేసుకోండి. అంతేనండి, ట్రెడిషనల్ ఓలిగ చారు రెడీ అయిపోయింది. ఇందులో వేసే ప్రతి ఇంగ్రీడియంట్ హెల్త్ కి చాలా మంచిది. డైజెషన్ ని ఇంప్రూవ్ చేస్తుంది, ఆకలిని బాగా పెంచుతుంది, అలాగే మిరియాల వల్ల జలుబు దగ్గు తగ్గడానికి చాలా హెల్ప్ఫుల్ గా ఉంటుంది. ఈ హెల్తీ టేస్టీ ట్రెడిషనల్ ఓలిగ చారుని వేడి వేడి అన్నంలోకి కొంచెం నెయ్యి వేసుకుని తీసుకుంటే కొంచెం తీయగా పుల్లగా కారం కారంగా నోటికి ఎంతో కమ్మగా ఉంటుంది. ఈసారి పండగలకు మీరు కూడా ఇలా వంచిన బ్యాలు కట్టుతో ఓలిగ చారుని ప్రిపేర్ చేసుకోండి, తప్పకుండా నచ్చుతుంది. మరి ఒక సింపుల్ రెసిపీస్ తో వర్మాస్ గ్రేస్ లో కలుద్దాం. టిల్ దెన్ బాయ్ బాయ్. మీ సుగుణ వర్మ.